తాము ఉద్యమాలకు నిరసనలపై ఉక్కుపాదం మోపడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మద్యపాన నిషేధం లేదని, నైట్ పార్టీలకు అడ్డు చెప్పడం లేదని స్పష్టం చేశారు. అయితే చట్టపరమైన అంశాలకు లోబడే అన్ని చేస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీలో కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సిక్స్ గ్యారంటీస్ చూస్తే తెలంగాణలో ఎంతవరకు అమలవుతాయో పూర్తిగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఆర్కెస్ట్రీ చేయడం కావచ్చు. ఇలా సంబంధిత శాఖ మంత్రిగా రవాణా శాఖకు సంబంధించి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేయడం కావచ్చు. దాని తదుపరి రైతుల రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం సృష్టించిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చి కూడా ఎన్ని రకాల ఇబ్బందులైనా మేము ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించాం. కర్ణాటకలో మీ ఏవైతే గ్యారంటీలు హామీలు ఇచ్చారో వాటి మీద పునరాలోచించుకోవాలి అని అంటున్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా అనుకోవచ్చా? అసలు 100కి 100% మళ్ళీ ఎవరైనా రాజకీయంగా ఆలోచన చేస్తే సంబంధిత శాఖ మంత్రి చెప్తాను, ఇంకా మెరుగైన విధంగా ఏమి చేయగలుగుతామో తప్ప పునఃసమీక్షించే ప్రశ్నే లేదు. జనరల్ గా రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు గానే నడుస్తుందా, లేకపోతే ఏమైనా ప్రజల సమస్యల పరిష్కారాలు ఈ దిశగా ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉందా? రాజకీయాలు వేరు, రాజకీయ వ్యూహాలు వేరు, ప్రజలకు సేవ వేరు. దేశంలో 29వ చిన్న రాష్ట్రం కావచ్చు, యంగ్ స్టేట్ కావచ్చు, కానీ దేశంలో అందరికంటే ముందు ఉరికే విధంగా మేము అందరం కూడా కేబినెట్ లేదా ప్రభుత్వం కలిసి అధికారుల సహకారంతో ముందుకే ప్రయత్నం చేస్తాను. నిజంగా తెలంగాణ బిడ్డలై తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పుకునే పార్టీ కానీ, కేంద్రంలో అధికారంలో పార్టీ కానీ వాళ్ళు మాకు సూచనలు సలహాలు చెప్తే మాకే అభ్యంతరం లేదు. వేదిక మీద గతంలో గొంతులు నొక్కబడ్డప్పటికి కూడా మేము వేదికలో శాసనసభ వేదికగా ఇలా 3-3 గంటల దాకా చర్చ అవకాశం ఇస్తున్నాం. ప్రభుత్వాన్ని తిట్టమని కూడా, మేము ఉద్యమాలు చేసుకోవడానికి నిరసనలు చెప్పడానికి కూడా ఎక్కడ కూడా నల్ ఉక్కుపాదం అనుస్తలేం, కానీ ఏదైనా శాస్త్రీయబద్ధంగా ఉండాలి. మన ఉదాహరణకు సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్లో ఫామ్ హౌజ్లో కల్చర్ ఉంది, నైట్ కల్చర్ వచ్చింది, ఎవ్వరు కూడా మీ అభ్యంతరం చెప్తలే, మద్యపాన నిషేధం కూడా లేదు, కానీ దానికి కూడా చట్టానికి లోబడి అశ్లీలత ఉండకుండా మారకద్రవ్యాలు లేకుండా దానికి నియమ నిబంధనలకు అనుగుణంగా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. పక్కవాడు కంప్లైంట్ చేస్తే కూడా ప్రభుత్వం మీద నెట్టితే తప్పైతుంది అనేటువంటి మాటలు చెప్తున్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అంశాలను తీసుకొని ముందుకే ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. సో ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని విధాలుగా చేస్తే మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా అయితే తెలంగాణ ప్రభుత్వం సూచనలు సలహాలు స్వీకరించడానికి అయితే ముందుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.